అధ్యక్ష, గౌరవ సభ్యులు తువ్వారపు రామారావు గారు, అలాగే రామ్ గోపాల్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు అధ్యక్ష, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి భూతందాలన్నీ బయటకు వస్తాయని చెప్పేసి ఈ యొక్క వైసీపీ భూచోళ్ల భయం అధ్యక్ష, దానికి కారణమే ఈ యొక్క మదనపల్లి ఏదైతే అగ్ని జరిగిందో అధ్యక్ష. అయితే అధ్యక్ష, జగన్ రెడ్డి గారి హయాంలో జరిగిన భూదందాలు అక్రమాలు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి ఈ యొక్క ఫైల దగ్ధం కార్యక్రమం కుట్ర పన్నారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఎప్పుడైతే జరిగిందో అధ్యక్ష, ఆ రోజున పక్క రోజున మా స్పెషల్ సిఎస్ గారు, అంటే జరిగిన ప్రక్రియ మళ్ళీ చెప్తా అధ్యక్ష, మా స్పెషల్ సిఎస్ గారు పక్క రోజున వెళ్ళి అక్కడ ఉంటే కొన్ని గంటల్లోనే 500 పై చిలుకు కేవలం అక్కడ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద రావడం అంటే జరిగింది అధ్యక్ష, చెప్తా అధ్యక్ష. అధ్యక్ష, ఈ యొక్క కేసు నమోదైంది మీరు చెప్తే చెప్పలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 300 పై కూడా ఎన్నో అర్జీలు వచ్చాయి అధ్యక్ష, నాకు మా అర్జీలు మా దగ్గర ఉన్నాయి, మేము చెప్తాం, నేను చెప్పాను, మీరు మాట్లాడింది పెద్దిరెడ్డి రామచంద్ర ప్రేరణతో వచ్చింది అధ్యక్ష. మంత్రి గారు వినండి, అరే వినండి మంత్రి గారు, దయచేసి పేర్లు లేకోకుండా మాట్లాడండి, పేరు మంత్రులు లేకుండా మాట్లాడండి, కూర్చోండి, దయచేసి పేర్లు లేకుండా మాట్లాడండి. మీరు ఇంకో రంగు కూడా చెప్పొచ్చు, మాజీ మంత్రుల మీద వచ్చిన చెప్పొచ్చు, పేరు నన్ను చేయక్కల, పేరు నన్ను చేయక్కల. సార్, మాకు వచ్చే 75 అర్జీల్లో చాలా మంది పేర్లు ఉన్నాయి అధ్యక్ష, చాలా మంది పేర్లు ఉన్నాయి, దాంట్లో మదనపల్లి ఏరియాలో ఆయన పేర్లు ఎక్కువ ఉన్నాయని చెప్పాను, నేను వచ్చి అర్జీ కూడా చెప్పాను, ఆయన తొందరగా చేశారా చేయలేదని సీఎడి నిర్ధారిస్తుంది, నేను చెప్పలేదు, నేను చెప్పలేదు అధ్యక్ష, అర్జీలు వచ్చిందని చెప్పాను నేను. మొదటిపల్లి సబ్ కలెక్టర్ ఫైల్ ఆరోప కేసు అధ్యక్ష, పూర్వ ఆర్టీఓ మురళి హరిప్రసాద్ సీనియర్ నాయకులు, సీనియర్ సహాయకులు గౌతమ్ సార్ మంత్రి గారు మాట, తర్వాత ఎల్ఓపి గారు మాట, మంత్రి గారు వినకుండా ఒక పేరు వచ్చేసరికి గందరగోళం చేయడం అనేది మంచి విధానం కాదు. మంత్రి గారు ఏం చెప్పారు, ఆ రోజు ఏదైతే ఫైళ్లు తగలబడ్డాయో వెంటనే మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అక్కడికి వెళ్ళారు, చాలా మంది జనాలందరూ వచ్చి కంప్లైంట్స్ ఇచ్చారు, ఇచ్చిన కంప్లైంట్స్ లో ఎక్కువ మంది ఏదైతే మంత్రి గారు పేరు చెప్పారో ఆ పేరు మీద ఇచ్చారని చెప్పి ఆ రిపోర్ట్ చదువుతుంటే గందరగోళం, ఆయనే చేశాడని కానీ లేదా ఆయన మొత్తం తగలబెట్టాడని కానీ మేము చెప్తే ఆ పేరు ఎందుకు చెప్తున్నట్టు అర్థం ఉంది. మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అక్కడికి వెళ్ళి కూర్చుంటే 5 రోజులు లక్షల మంది వేలు మంది వచ్చి కంప్లైంట్స్ ఇస్తే అందులో వినండి అధ్యక్ష, వేలు మంది 100 మంది కంప్లైంట్స్ ఇస్తే అందులో పలానా ఎక్స్ వై జెడ్ అని ఆ పేరు చదివితే దానికి గందరగోళం చేయడం మంచి విధానం కాదు. మేము ఏ పేరు చెప్పలేదు, ఈ రోజు ఈ విషయం మీద సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, మీరు నేను సభ దాచిపెట్టినా దాగదది, ఈ రోజు కాకపోయినా రేపైనా బయట పడుతుంది, కాబట్టి మీరు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు, తప్పు చెయ్యిన వాడి మీద ఈ ప్రభుత్వం ఏమీ చెయ్యదు, తప్పు చేస్తే మాత్రం విడిచిపెట్టే ప్రశ్నే లేదని చెప్పి మీ ద్వారా అధ్యక్ష, రెవెన్యూ మంత్రి గారు కానీ లేకపోతే ఇప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాట్లాడారు, ఎవరైనా గౌరవ సభ్యుల్ని మాట్లాడుకున్నప్పుడు మరి ఎంక్వైరీ జరుగుతున్నాం, ఎంక్వైరీ జరిగిన తర్వాత చెప్పాలి, ఆ పేర్లు కొన్ని పెట్టి మాజీ మంత్రులు ఇంతకుముందు సభ్యులు మాట్లాడారు, వాళ్ళు పేరుస్తారా, మాజీ మంత్రులు ఉన్నారు అక్కడ, మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు, నేను చంద్రబాబు గారు పేరిస్తే బాగుంటుందా, ఆ ధర్మ ఆయన వచ్చి చిత్తూరు జిల్లా దోచారెడ్డి ధర్మ అని మాట్లాడితే ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రి, సందర్భాన్ని బట్టి మీ ప్రభుత్వం కానీ నిజంగా మీకు మీ చేతలేని ప్రభుత్వం అయితే
మీరు ఎంక్వైరీ ఏంటి? ఎవరు తప్పు చేస్తే తప్పు తెచ్చిందండి? మీరు వద్దలేదే వేశారు కదా ఎంక్వైరీ, ఇచ్చిందండి ఇప్పుడు రాయండి, ఇప్పుడు రాయండి, శిక్షించండి. వద్దలేదు కదా, మేము ప్రభుత్వం మీ చేత ఉంది కదా అధ్యక్ష, ప్రభుత్వం చేత ఉంది ఇంత కదా అధ్యక్ష, ఇంత కదా. నేను కూడా రెవెన్యూ మినిస్టర్ ఈ అంటే సంబంధం లేకపోయినా సరే దయచేసి దాన్ని యాడ్ చేస్తాను, రిక్వెస్ట్ చేస్తాను మీ ద్వారా. నేను కూడా ఒక లేఖ రాశాను, ముఖ్యమంత్రి రాశాను, రాశాను ప్రతి ఒక్కరి మీద బురదల్లి పేపర్లను వచ్చి రాసి రాస్తే అధ్యక్ష, అది ఆ ధర్మం కాదు అధ్యక్ష. అది ఎంక్వైరీ చేయండి, చేసిన తర్వాత తప్పులు జరిగితే ఆ తప్పులు శిక్షించండి, తప్పు కాదు. మేము అందరూ రెడీగా ఉన్నాం, ఎవరైనా సరే ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వం కంటిన్యూ ప్రాసెస్ అంతేగాని అది ఎవరి మీద బురద తెలిపాము దాంతో దుర్తుకుండా కాదు. దయచేసి త్రికేట్ నుంచి మాత్రం ఆ పేరు తొలగించండి, తొలగింది అధ్యక్ష. ఆయన వచ్చి ఎంక్వైరీ చేసి ఎవరు తప్పు చేస్తే తప్పు శిక్షించండి. దయచేసి పేర్లు మెన్షన్ చేయకుండా మాట్లాడమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరే చెప్పారు చాలా వేలాది పిటిషన్స్ వచ్చినాయని, ఆ పేర్లని మనం చదవలేదు కాబట్టి చాలా పిటిషన్స్ వచ్చినాయి. కొంతమంది మంత్రుల మీద వచ్చి ఉండొచ్చు, మాజీ మంత్రుల మీద పేర్లు మెన్షన్ చేయకుండా చేయండి. అడిషనల్ డీజీ సిఐడి పరిధిలో ఉందని ముందు చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష ఏదైతే 22/7/2024 తెల్లవారుజామున 12 గంటల ప్రాంతంలో ఏదైతే జరిగిందో అధ్యక్ష, అగ్ని ప్రమాదం అధ్యక్ష, తర్వాత అధ్యక్ష మా నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళటం, డీజీపీ గారు అవ్వచ్చు, మా స్పెషల్ సిఎస్ గారు అవ్వచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత తేల్చారు క్లియర్గా ఘటన జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అనేది జరగలేదు. ఇది కేవలం కుట్రపూరితం జరిగిందని చెప్పేసి నిర్ధారణ చేయాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష సీసీ కెమెరా అప్పుడే పనిచేయకపోవటం, దోమలు నివారించాల్సినటువంటి కాల్చే కడ్డీలన్నీ కూడా అక్కడ ఎక్కువ మోతాదులో స్టాక్ పెట్టడం, అలాగే ఏదైతే మోటార్ ఆయిల్ ఏ ఆఫీస్లో కూడా మోటార్ ఆయిల్ పెట్టకూడదు కానీ సీనియర్ అసిస్టెంట్ కావాలని మోటార్ ఆయిల్ అక్కడ పెట్టడం, ఇవన్నిటి కూడా నిర్లక్ష్యానికి నిదర్శనం అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఏదైతే కెమికల్స్ కూడా వాడారు అని చెప్పేసి ఫైర్ ఆఫీసర్ అంతా కూడా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత అధ్యక్ష దాన్ని సిఐడి అధ్యక్ష ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఈ ఘటన జరిగిన తీరుపై ప్రాథమికంగా అంచనా ప్రకారం మాజీ ఆర్డీఓ ఎంఎస్ మురళి, పి రామచంద్రారెడ్డి అంటే ఈ పేరు చెప్పచ్చు అధ్యక్ష, అది కూడా చెప్పకూడదు అధ్యక్ష, అలా అడగడం అధ్యక్ష. పిఏ తుకారాం ఆదేశాల మేరకు గౌతమ్ తేజ్ నాయుడు ఫైలు దహనం చేశారని చెప్పేసి తేలింది అధ్యక్ష. వీరంతా మాజీ మంత్రి గారి అనుచరులుగా ఉన్నారు. అయితే ఈ నిరారోపణ ఆధారాలు సహా విచారణ సిఐడి నిరూపించాల్సి ఉంది. అయితే అధ్యక్ష ఇప్పుడు పెద్దలు అడిగినట్టుగా అధ్యక్ష మదనపల్లిలో రీవెరిఫికేషన్ అధ్యక్ష టోటల్ ల్యాండ్స్ అధ్యక్ష 13,445 ఎకరాలు ఉంటాయి అధ్యక్ష. లా ప్రకారంగా జరిగింది 8,882 అధ్యక్ష. లా ప్రకారం కాకుండా అన్లాఫుల్ గా జరిగింది 4,563 అధ్యక్ష. అలాగే అధ్యక్ష అసైన్డ్ భూమి ఫ్రీ హోల్డ్ అయింది అధ్యక్ష, రిజిస్టర్ అయినాయి 731 అధ్యక్ష, దాంట్లో అన్లాఫుల్ గా 200 అయినాయి అధ్యక్ష. అలాగే అధ్యక్ష పెద్ద అడిగినట్టుగా రీవెరిఫికేషన్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్స్ ఫ్రమ్ మేడ్ ఫ్రీ హోల్డ్ 48,025 లాఫుల్ గా అయితే 23,000 అన్లాఫుల్ గా జరిగినాయి అధ్యక్ష. నేను ఎందుకు చెప్తాను అండి అధ్యక్ష, ఈ కుట్రకి మూల కారణం ఇక్కడే ఉంది అధ్యక్ష. ఏదైతే అన్లాఫుల్ గా చేశారో అవన్నీ బయటపడతాయని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఇవన్నీ లింకులు కట్ చేయాలని చెప్పేసి సాక్ష్యాన్ని బూడిద చేశారు అధ్యక్ష. తప్పకుండా ఏదైతే బూడిద చేసినా కూడా మా కూటమి ప్రభుత్వం పటిష్టంగా ఉంది, మా అధికారిని అధికారులు పటిష్టంగా పనిచేస్తా ఉన్నారు, మా అధికారులు కూడా అక్కడికి వెళ్ళారు. తప్పకుండా సాక్షులను పట్టుకుని ఆ బూడిద నుంచి కూడా బయటకు తీసుకొస్తారు అధ్యక్ష. ఏదైతే 2,443 ఫైల్స్ దగ్ధం అయినాయో బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేట్ చేసుకుని అన్ని ఫైల్స్ కూడా రిట్రీవ్ A to Z అన్ని కూడా రిట్రీవ్ చేశాం అధ్యక్ష. దాంట్లో ఉన్న దోషులు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు, పేరు చెప్పొద్దని, కానీ తప్పకుండా ప్రతి ఒక్క దోషుల్ని కూడా రాబోయే రోజుల్లో మా సిఐడి అరెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.